బీర్ బాటిల్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న ఈ మధుబాబు పేరు మధుబాబు. రియల్ ఎస్టేట్ రైజ్ లో ఉన్న రోజుల్లో మూడు ఫుల్లులు ఆరు హాఫుల్లో ఉన్న వీడి లైఫ్ రియల్ బూమ్ ఢమాల్ అనగానే ఇలా పాత బాటిల్స్ లో లక్కీ డ్రాప్స్, పోపు డబ్బాలో పెళ్ళాం దాచిన కాయిన్స్ వెతుక్కునే రేంజ్కి వచ్చింది. ప్రస్తుతం వీడికి కిక్ కావాలి, దానికి ఒక కిక్కు దాత విత్ రీజన్తో రావాలి. మీరే చూడండి వీడి బతికేంటో. ఇది ఎక్కడ దాచిందో డబ్బులన్నీ. Men will be men. Seagram's Imperial Blue Super Hits Music Series. పడుకున్న పులిని పొల్లెట్టు లేపినట్టు మందెత్తా తడిలాగా ముడుచు కూసుంటే ఈడెవడరా బాబు యాడ్లేసి మరీ రెచ్చగొడుతున్నాడు. బావా నాకు జాబ్ వచ్చిందిరా. పార్టీ పదా మందేద్దాం. వద్దులేబా, ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందంపా. ఓర్ని కడుపు తింటే ఏమవుతుందిరా, నాలా కడుపు తప్ప. మందెత్తే ఏమవుతుందిరా, మత్తు తప్ప. మత్తే మనిషిని మేఘాలో తేలుతుందిరా. అలా తేలే, మా బాబు మా తాత ఇచ్చిన 5 ఎకరాలకి 6 ఎకరం మిగిల్చాడు. ఇప్పుడు నేను కూడా తేలేను అనుకో, రేపు నా పిల్లలకి మిగిలేది చిప్పే. చదువుకో, ఏదో ఒక పొడ మంది ఎత్తే కొంపరదే ముగిపోయిన మాడతావు. నువ్వేం దాగిపోయిలే, నా పిత నాకు జాబితా నువ్వు ఇప్పించేదేంద్రా. నేనే దాగిపోతా. అది మగవాళ్ళ లక్షణం. పా దా పద మంది వద్దాం. బావా బావా. ఏంద్రా అడుక్కునేవాడి నీకు బుడబక్కలాడు వచ్చినట్టు నేనేది ఇక్కడ పిండుకున్నట్టే మధ్యలో నీ గోగుడేంది. అది అది ఏం సిగ్గా సోళ్ళకపోతున్నారా బాబు. సిగ్గు లేకుండా మాట్లాడి చెప్పా. ఆఫీస్లో నాకు ఒక అమ్మాయి తెగ నచ్చేసింది బావా. పెళ్ళట్టు చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటే బావా. వద్దురేగా చేరావు అప్పుడల్లా వెడి. ఓ గంట చెప్పనా, 4 రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్, ఎప్పుడు చెప్పినా ఒకటే, ఇక్కడ ఏముంటే అదే బయటకు వస్తుంది. ఈడెట్లో డైలాగ్ని స్టూపిడ్లా ఎంత సిల్లీగా చెప్పావురా. పద మంది వేద్దాం. ఎందుకు, రేపు పొద్దున పిల్లకి నేను ఒక మ్యాటర్ ఇంతే స్ట్రాంగ్గా చెప్పాలంటే ఇప్పుడు దానికన్నా స్ట్రాంగ్గా ఒకటి లోపల పడాలి. ఎవడన్నా మర్డర్ చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు చేసే పని మందేయడమే. నేను అమ్మాయిని చేయాల్సింది మర్డరో ఏదో కాదు బావా, లవ్. అది చేయడానికన్నా లవ్ మ్యాటర్ చెప్పడానికి ఎక్కువ ధైర్యం కావాలరా. అంతేనంటావా బావా. సరే పద, అది లవర్ లక్షణం. పద మందేద్దాం. పద నేను చేసుకోక ముందు 10 ఏళ్ళు బతికానే, ఇప్పుడు వదిలేస్తే వారం బతకాలనుకున్నావా? ఏదైనా పిల్లల కోసం చేసే కానీ నీ సిలక పొలక ఉంటాగా చేయలే. ఏడా నువ్వేడ్రా యూసురమండొస్తున్నా. నిన్ను ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా బావా, ఆ పిల్ల ఇద్దరు పిల్లల తల్లి అంట బావా. సన్నాసని ఎప్పుడు అమ్మాయిల ఒంపులు సొంపులు చూడటం కాదు, మెడలో తాళి ఉందా కాళ్ళకి మెట్లు ఉన్నాయి ఎక్కడ చూడాలి. అయ్యేమీ లేవు బావా. పెళ్ళి పిల్లలున్న కుర్ర పిల్లల తిరగడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. నువ్వు మాత్రం ఏం చేస్తావులే, గుండెల్లో బాధగా ఉందా, గొక్క పెట్టి ఏడవనిపిస్తుందా. పద మందేద్దాం. ఇప్పుడు కూడా మందేనా బావా? అసలు వేయాల్సింది ఇప్పుడు. స్కూల్ పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయితేనే మందేస్తున్నారు, నువ్వు లవ్ ఫెయిల్ అయ్యి మంది అయిపోతే అట్ట చెప్పు. అసలు మందులో ఉన్న మ్యాజిక్ ఏడు తెలుసా నీకు? బాధల్ని సగం చేస్తుంది, సంతోషాన్ని డబల్ చేస్తుంది అని ఓ సినీ మేధావి చెప్పాడు. మేధావుల మాటలు వినగదు నువ్వు. అది మగవాళ్ళు వచ్చిన పద మందేద్దాం. ఇక్కడున్నావా బావా, గంట నుంచి నీకోసం తెగ తిరుగుతున్నావు బావా. దేనికిరా, పద మందేద్దాం. మళ్ళీ ఏమైందిరా, అయితేనే తాగాల. ఏంటి రోజు ఏదో రీజన్తో తాగుతున్నాం, ఇవాళ ఏ రీజన్ లేకుండా తాగుదాంపా. వద్దురా నేను మందు మానేసి. ఊరుకో బావా, 3 రోజుల నుంచి మందు అలవాటు అయ్యాయి, ఇవాళ ఇంకా మందు పడకపోయేసరికి మైండ్ అంతా తిక్క తిక్కగా ఉంది బావా. నువ్వేమి ఇప్పించదులే బావా, నేనే ఇప్పిత్తపా.
రోజు నువ్వే కదరా తాగిపిస్తున్నావు, నా పబ్బం గడిపోవడానికి అనవసరంగా నీకు కూడా మందు అలవాటు చేశారా, నేను మందు మానేశారా, నా మాట నువ్వు కూడా మానేరా. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయమైనట్టు నీకు కూడా ఏదైనా మందు కొడితే గారికి జ్ఞానోదయమైంది బా. ఇప్పుడు కూడా జ్ఞానం తెచ్చుకోకపోతే ప్రాణాలు మిగలవరా? ప్రాణాలేటి బా, అసలు ఏమైంది? పొద్దున ఒంట్లో నల్లతగుందని హాస్పిటల్కి వెళ్ళారా, అక్కడ అయ్యో టెస్టులు చేసి రిపోర్ట్లు చేతిలో పెట్టి నీకు లివర్ కొట్టేసింది, ఇంకోసారి బార్లో తీర్థం పుచ్చుకుంటే తులసి తీర్థం పాడి అన్నారు. ఎంత కష్టం వచ్చింది బావా నీకు. గుండెల్లో బాధగా ఉందా బావా? కుక్క పెట్టి ఏడవాలనిపిస్తుందా బావా? పదా మందేద్దాం. రామాయణం అంతా అని రాముడు సీత లింకెడ్ అడిగినట్టు మందేస్తే పోతానరా మగడా అంటే మళ్ళీ మంది అతను. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని దాని మీద రాసున్నా, అది రాసింది నా కోసం కాదన్నాడు. అప్పు చేసి మరి కొనుక్కు తాగా. పండగలకి, పబ్బాలకి, పెళ్లిళ్ళకి, తద్దినాలకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇంటికి చుట్టం వచ్చినా పూటకొక వంకతో కూడుగా తాగి తందనాలాడ. నాతో పాటు తాగేటోళ్ళు అందరూ రోజుకు ఒకటి రోగంతో పోతున్నా, వాళ్ళందరూ బొంకులు అంటాడు, నేను కింగిని నాకేడనుకున్నా. కానీ నా ప్రాణాల మీద కొత్తగా తెలియలా. నేను ఇన్ని రోజులు అమృతం అనుకుని తాగింది మనిషి ఆయుష్ను మింగేసి ఇసమని, అందుకే ఇంకెప్పుడు తాగను, ఎవడికి తాగించదు. సూపర్ అన్న, నిన్ను ఎక్కడో చూసినట్టుందయ్యా. మార్నింగ్ హాస్పిటల్ వచ్చాడు కదా, అక్కడ ల్యాబ్ అసిస్టెంట్ని, మీకు రిపోర్ట్స్ ఇచ్చింది నేనే. నువ్వే కదా తమ్ముడు, నువ్వు చెప్పు తమ్ముడు వీడికి మంది అయితే పోతా అంటారు అంటే నమ్మట్లా. మీరు ఇంకెప్పుడు తాగారు కదా? మంది వేయడం కాదయ్యా, మందు వాసన కూడా చూడను. మీరు అదే మాట మీద ఉంటానంటే మీకు నిజం చెప్తాను. నిజమా? ఏంటది? నాకు మీలా ఓ బ్రదర్ ఉండేవాడు. టీనేజ్ లో సరదాగా మొదలైన డ్రింకింగ్ హ్యాబిట్ చివరికి అడిక్షన్ అయింది. లాస్ట్ ఇయర్ లివర్ డ్యామేజ్ అయి చనిపోయాడు. మిమ్మల్ని రోజు బార్ దగ్గర చూస్తున్నాను. మార్నింగ్ టెస్ట్కి వచ్చినప్పుడు రిపోర్ట్స్ మార్చిచ్చాను మీతో మందు మానిపించాలని. మీరు ఎలాగో డ్రింకింగ్ మానేశారని చెప్పారు కదా, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అంటే నాకు ఏ రోగం లేదా? ప్రస్తుతానికైతే లేదు. ఇలాగే తాగుతూ ఉంటే తొందరగానే పోతారు. ప్రస్తుతానికి అది ఏ ప్రాబ్లం లేదుగా. అమ్మయ్యా, గుండెల మీద ఉన్న అగ్నిపర్వతం మంచు కొండనంత హాయిగా ఉంది. ఈ ఆనందంలో నీకు మంచి పార్టీ ఇస్తా పత్తమ్ముడు. పార్టీయా? ఏం పార్టీ బా? మన ఆనందాన్ని డబల్ చేసి ఇంకేముంటారా? పదా మందేద్దాం. ఇప్పుడే కదా సార్ మందు మానేశారు అన్నారు. ఇప్పుడు ఏ రోగం లేదన్నావుగా, ఏదైనా అప్పుడు మానతాలే. పదా ఇప్పుడే పదా మందేద్దాం. నాకు అలవాట్లేదు సార్. అరే రే పొద్దునే వాళ్ళు కానీ మంది అయితే చెప్పాలంటే దాంటే ఉంది నీకు తెలియాలిగా. నీ బెదరే బతికొచ్చి మంది వేద్దాం అంటే రావా నువ్వు? ఏమన్నా చెప్తున్నా తర్వాత చూద్దు కానీ మందేద్దాం. ప్రపంచ దేశాలని పక్క దేశాలని భయపెట్టడానికి అణుబాంబులు తయారు చేస్తుంటే వీడు మాత్రం ఇలా మందుబాబుల్ని తయారు చేస్తున్నాడు. ఇంత దరిద్రాదమ సుంటా అగ్రసుడికి వాయసవరిస్తున్నాడు, ఇంతకీ వీడాడనుకుంటున్నారా? నేనే. రోజు నేను కొట్టే మందు ఓ రోజు నన్ను కొట్టింది. దెబ్బకు ఫీల్డ్లో నుంచి ఫ్రేమ్లోకి వచ్చి పడ్డా. నేను పోయినప్పుడు మా ఆవిడ వారం రోజులు ఆపకుండా ఏడ్చింది. కానీ వీడు మాత్రం మందేసే ప్రతిసారి నన్ను తలుచుకుని ఏడుస్తూనే ఉన్నాడు. పెగ్గు పట్టి మందభ్యాసం చేసినందుకు రోజు వీడు తాగే ఆఫ్లో ఓ క్వార్టర్, క్వార్టర్లో ఓ 90 నా పేరు చెప్పి తాగి రక్త సంబంధం కన్నా మందుబంధమే గొప్పదని లోకానికి చాటి చెప్తున్నాడు.